నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు దేశంలో 2 లక్షలకు చేరువలో రోజువారీ కరోనా కేసులు కొత్తగా 194000 మందికి వైరస్ 422 మరణాలు 9 లక్షలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు 4868 కు చేరిన ఒమిక్రాన్ బాధితులు ప్రధాని పంజాబ్ ఘటనపై నేడు సుప్రీం కోర్టు విచారణ తీర్పు వెలువరించనున్న సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం పంతంగి టోల్ గేట్ వద్ద భారీగా వాహనాల రద్దీ సంక్రాంతి వేళ సొంతూళ్ళకు వెళ్తున్న జనం సికింద్రాబాద్ ఎలక్ట్రికల్ గోదాంలో అగ్ని ప్రమాదం మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది